Hi guys, welcome back to 64-bit Telugu Gaming Tech Bytes. So, ఇవాళ మనం లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు కస్టమైజ్డ్ థంబ్నైల్స్ అంటే మీకు నచ్చిన థంబ్నైల్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి అన్న పాయింట్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు నచ్చిన థంబ్నైల్స్ ఆఫ్లైన్ వీడియోస్ కావచ్చు లేకపోతే లైవ్ స్ట్రీమ్ కావచ్చు సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యూట్యూబ్ అకౌంట్ వెరిఫై అయిందా లేదా చూసుకోవాలి. సో వన్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం మనకు నచ్చిన థంబ్నైల్స్ని సెట్ చేసుకోగలం. లేకపోతే యూట్యూబ్ మన వీడియోలోంచి ఏదో ఒక ఇమేజ్ని థంబ్నైల్గా సెట్ చేస్తుంది. సో ఇవాళ మనం పబ్జి లైవ్ స్ట్రీమ్ అయితే చేద్దాం. సో ఈ లైవ్ స్ట్రీమ్కి మనకు నచ్చిన థంబ్నైల్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. అండ్ దీనికోసం నేను టర్న్ ఐపీ మొబైల్ లైవ్ స్ట్రీమ్ యాప్ను వాడుతున్నాను. ఆల్రెడీ నేను టర్న్ ఐపీ ఎలా యూస్ చేయాలి, ఎలా సెటప్ చేసుకోవాలన్న వీడియో చేస్తున్నాను. మీకు టర్న్ ఐపీ యూస్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోని ఒకసారి చూడండి. ఇక్కడ నేను ప్రైవేట్ స్ట్రీమ్ అనే ఆప్షన్ని ఆన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది నేను డెమాన్స్ట్రేషన్ పర్పస్ చేస్తున్నాను కాబట్టి ప్రైవేట్ స్ట్రీమ్ చేస్తున్నాను. మీరు ప్రైవేట్ స్ట్రీమ్ చేయొద్దండి, పబ్లిక్ స్ట్రీమ్గా చేస్తేనే పబ్లిక్ రీచ్ అవుతుంది. సో ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో పబ్జి గేమ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు గేమ్ని మినిమైజ్ చేసి సో గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ డెస్క్టాప్ సైట్ అని టైప్ చేసి ఈ సైట్ని అయితే ఓపెన్ చేయండి. వన్స్ మీరు సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ టూల్ బార్లో కంటెంట్ ఆర్ వీడియోస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. మీరు పైన కనుక అబ్జర్వ్ చేస్తే మనకు టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, అప్లోడ్స్ అండ్ లైవ్. సో లైవ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. సో వన్స్ మీరు లైవ్ ప్రెస్ చేసిన వెంటనే కింద చూడొచ్చు ఇక్కడ అప్కమింగ్ అన్న ఒక వీడియో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కరెంట్గా లైవ్ చేస్తున్న వీడియో, లైవ్ చేయబోయే వీడియో ఇదే. సో ఈ వీడియో మీద అయితే డబుల్ క్లిక్ చేయండి. వన్స్ మీరు డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియో మీకు ఎడిటబుల్ మోడ్లో ఓపెన్ అవుతుంది. అంటే మీరు వీడియో టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బాటంలో కనుక అబ్జర్వ్ చేస్తే మీకు థంబ్నైల్ అప్లోడ్ థంబ్నైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న థంబ్నైల్ మీ గ్యాలరీలో కనుక ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా మనం చేయాల్సిన స్టెప్, మీరు టాప్లో కనుక అబ్జర్వ్ చేస్తే మనకు సేవ్ అనే బటన్ కనిపిస్తుంది. దట్స్ ఆల్, దట్స్ అ ఫైనల్ స్టెప్. మీరు ఆ సేవ్ బటన్ని ప్రెస్ చేస్తే మీ థంబ్నైల్ అయితే సెట్ అయిపోతుంది. వన్స్ మీరు థంబ్నైల్ని సేవ్ చేసేసిన తర్వాత కమ్ బ్యాక్ టు యువర్ గేమ్. గేమ్కి వచ్చిన తర్వాత ఆ టర్న్ ఐపీ ఐకాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. సో నౌ యు ఆర్ లైవ్. సో ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. ఈ టోటల్ ఓవరాల్ పిక్చర్ అంతా మనకు ఎలా కనిపిస్తుంది అన్నది చూద్దాం. సో ఇలా ఫైనల్ అవుట్పుట్ అయితే ఎండ్ యూజర్కి కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం మనకు నచ్చిన థంబ్నైల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. గైస్, ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయాలంటే ఛానల్ని సపోర్ట్ చేయండి బై ప్రెసింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. 64-bit తెలుగు గేమింగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.